రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, వైకాపా కార్యకర్తలు చాలా ఇబ్బందికరంగా మారని, ఘోరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్గా రాయలసీమ పర్యటనలో ఉన్నటువంటి ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అమరావతి కాన్సెప్ట్ను వైకాపా ప్రభుత్వం పూర్తిగా చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరతను సృష్టించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసిన ఘనత జగన్దేనని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుమల డిక్లరేషన్ పైన కూడా చంద్రబాబు ఆసక్తిగా వ్యాఖ్యలు చేశారు. అన్య మతస్థులు ఎవరైనా వెళ్తే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటి వారే ఆచరించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, శ్మశానాలను వదలకుండా వైకాపా రంగులు వేస్తోందని, ఈ ప్రభుత్వాన్ని కలర్ స్పీచ్ పట్టుకుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రంగులు వేసేందుకు ఏకంగా 1400 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వాలనే వాలంటీర్ పోస్టును సృష్టించామని ఆరోపించారు. వారి వల్ల ప్రయోజనం లేకపోయినా అరాచకాలు పెరిగిపోతున్నాయని విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. మరోపక్క ఒక కీలక పారిశ్రామికవేత్త చంద్రబాబును కలవడానికి సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో పారిశ్రామిక రంగం చాలా వరకు వృద్ధి సాధించిందనేదే వాస్తవం. ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేసిన విధానాలు కానీ, ప్రభుత్వంలో పారిశ్రామిక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత కానీ అంతా ఇంత కాదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం చంద్రబాబు విశేషంగా కృషి చేసిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన 6 నెలల్లోనే రాష్ట్రానికి హీరో లాంటి సంస్థ వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత చాలా వరకు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. బయట ఎన్ని రకాలుగా రాష్ట్రం గురించి ప్రచారం ఉన్నా కానీ చంద్రబాబు పరిశ్రమలకు రాష్ట్రాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అపోలో టైర్స్, కియా లాంటి పరిశ్రమలు ఈరోజు వచ్చి ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నాయంటే ఇది చంద్రబాబు చొరవని చాలామంది ఒప్పుకుంటారు. ఇప్పుడు అవి తమ విజయాలని ప్రభుత్వం చెప్పుకుంటే ప్రయత్నం చేసిన వాస్తవాలు ఏంటనేది అందరికీ తెలుసు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు పారిశ్రామికవేత్తలను వెంటాడుతున్నాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి కొన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. దేశీయ సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. కొన్ని శాఖలను కూడా స్థాపించాయి. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో వీరిలో కొంతమంది చంద్రబాబును కలవడానికి సిద్ధమవుతున్నారని, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త చంద్రబాబును కలవడానికి సిద్ధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుని తమకు అండగా నిలవాలని, ఆ రోజున్న పరిస్థితులను ఈనాడున్న పరిస్థితులు తాము కేంద్రం వద్దకు వెళ్ళి విరిపిస్తామని, తమతో కలిసి రావాలని కూడా వారు కోరినట్టుగా సమాచారం ఉంది. ఎక్కడ ఉన్నా, ఓడినా గెలిచినా, ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా పెట్టుబడులు అనగానే చంద్రబాబే గుర్తొస్తున్నారు అందరికీ. మీకు కూడా అదే జరిగితే, ఆయనే మీకు పెట్టుబడుల విషయంలో గుర్తొస్తుంటే ఆయనకి మీ సపోర్ట్గా ఒకే ఒక లైక్ ఇవ్వండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.